సలార్ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే పెద్దన్న రాధేశ్యామ్ తోటి కొంచెం డిజాస్టర్కి పిలిచింది కాబట్టి ఫ్యాన్స్ మొత్తం ఏగర్లు వెయిటింగ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు, ఆల్ఓవర్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ రాధేశ్యామ్తో కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు కాబట్టి ఆ మిస్టేక్ మనం అవ్వకుండా ఈసారి సలార్ అంటే ప్రశాంత్ గిల్ చూసినాం కదా, ఎలక్షన్ కూడా చూసినాం కదా మనం, కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ టూ కానీ దుమ్ము లేపింది ఆల్ ఓవర్ ఇండియా, బాక్స్ బద్దలైపోయింది. సేమ్ మళ్ళీ అటువంటిది మళ్ళీ ఈ బాడీ కట్అవుట్ పడ్డదా అంటే ఇంకేం ఉండదు, మళ్ళీ బాక్స్లో దుమ్ము లేపాల్సిందే రెండోసారి. చాలా ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. అయితే పక్క డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ అయితే లేదు, పక్క ఎగ్జైట్మెంట్తోనే ఉంది. మూవీ కూడా డిసప్పాయింట్ చేస్తాను అనుకోవట్లేదు 100%. భారీ గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్తున్నావు కదా, అంటే గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ కంటే ఎక్కువ దాంట్లో బొగ్గనలు ఎక్కువ ఉంటాయి, బాగా నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి కదా ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అంటే. అది మళ్ళీ ఇంతకుముందు మనం లాస్ట్ టైం చూసిన మిర్చి ఫీల్ వస్తుంది, ఎందుకంటే ప్యూర్ మాస్ అంటే మనం మిర్చిలో చూసినాం, ఒక డిస్క ఫైట్లో ఉంటే చూసినాం, కోడత కింద దుమ్ము లేచిపోతుంది పైకి. సేమ్ అట్లా వీళ్ళు మొత్తం ప్రశాంత్ నీల్ గారు మొత్తం బ్లాక్ కోల్ యూజ్ చేస్తూ ఉంటారు, ఆ షేడ్లో ఇంకా ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో అనిపిస్తుంది చూసిన ప్రతిసారి. అంటే విష్ణుమూర్తి అవతారం కూడా ఉండొచ్చు అని అంటున్నాడు కదా, విష్ణుమూర్తి అవతారం ఉండొచ్చేమో నాకు కూడా క్లారిటీ లేదు. అప్డేట్ ఇచ్చిన అశ్విన్ ఓకే ఉండొచ్చేమో చెప్పండి, అంటే ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆ సినిమా వచ్చిన కాడి నుంచి, మన విక్రమ్ వచ్చిన కాడి నుంచి మొత్తం మన దగ్గర కూడా డీసీ కామిక్స్ లాగా తర్వాతకి ఆ యూనివర్స్ లాగా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది మొత్తం. కాబట్టి ఇది కూడా ఒకవేళ ప్రశాంత్ నీళ్ళు ఇక్కడ కేజీఎఫ్కి మన తర్వాతకి సలార్కి మధ్యలో ఒకటి మల్టీవర్స్ క్రియేట్ చేసిందంటే ఇంకా ఫ్యాన్స్కి అంతకంటే ఎక్సైట్మెంట్ ఇంకేముంటుంది, ఇంకా లోపల పడిపోవడమే. ఇంకా అంటే వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే సాయంత్రం పూట కథం. ఒకవేళ మరియు ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, అంటే కాంబినేషన్ అయితే చాలా డెడ్లీగా ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే ఇద్దరిది మంచి ఎత్తు ఉండరు, హైట్ ఉండరు, పర్సనాలిటీ పరంగా అయితే మంచి చూస్తానికి కూడా పర్ఫెక్ట్ టబుల్ లాగా ఉండరు. తర్వాతకి ఇద్దరు లైక్ బెస్ట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కాబట్టి వాళ్ళ యాక్టింగ్ పరంగా అయినా సరే వాళ్ళ ఫిజికల్ పరంగా అయినా సరే రాకింగ్ కాంబినేషన్ అనిపిస్తుంది. మూవీలో సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ హీరోయిన్ గా ఉండబోతుంది కదా, ఆ హీరోయినే హీరోని మోసం చేస్తుంది, విలన్ గా మారబోతుంది అన్నట్టు ఒక టాక్ ఉంది. సో దాని మీద మీ కామెంట్ బ్రో. అంటే టాక్లు ఏమేమి రావచ్చు, బట్ ఇట్లా అంటే వాళ్ళు రెగ్యులర్ టాపిక్స్ కదా ఇవి, అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం ఇటువంటివి, కాకపోతే ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ ఇట్లా స్మాల్ స్టోరీస్ లాంటివి దాంట్లో ఇంక్లూడ్ అవ్వేమో, అవి మన ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇటువంటి రెగ్యులర్ టాపిక్స్ అలా ఉండవేమో అని నా ఫీలింగ్. రీసెంట్లీగా ప్రభాస్ గారిది కొన్ని పోస్టర్స్ సలార్ పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, అందులో ఒక కేజీఎఫ్ పోస్టర్ లాగా ఒకటి అనిపించింది. అంటే ఒక ఆవిడ కింద కూర్చొని ప్రభాస్ ఒక నీట్ డ్రెస్ వేసుకొని కూర్చొని మాట్లాడుతుంటాడు, సో అది కేజీఎఫ్ సీన్ లాగా రిపీట్ అయింది కదా, సో అలాగా ఉండబోతుందా? అంటే యాక్చువల్గా అది చెప్పలేము, ఒకవేళ అలా కూడా ఎమోషన్స్ ఉందేమో ఇన్ డెప్త్ మదర్ సెంటిమెంట్. అది మదర్ సెంటిమెంట్ ఏ సినిమాలు ఉన్నా కూడా ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వడం అనేది కామన్, మనం ఎన్నిసార్లు చూసినా మనం కన్నీళ్ళు పెట్టడం అనేది కామన్. ప్రశాంత్ నీల్ గారు ఇంకా ఎమోషన్ క్రియేట్ చేయడంలో ఆయన అసలుకే మాస్టర్, కాబట్టి అలా కూడా ఇట్లా ఎమోషన్ సీన్స్ ఉంటే అట్లే క్రియేట్ చేయాలి కదా, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. కాబట్టి వేరే సీను వేరే ఒక స్టోరీ ప్లే కొత్త స్టోరీ అనుకోవచ్చు, కానీ మళ్ళీ పాత సీన్నే మళ్ళీ ఇలా పెడతారు అని చెప్పి అనుకోవద్దు మనం కూడా. బ్రో అదే పోస్టర్ రిలీజ్ అయిన అన్ని పోస్టర్స్ లో ఒక పోస్టర్ గురించి అడుగుతాను, ఇది చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఒక ట్రైన్ లో కూర్చొని చుట్టుముడతారు విలన్స్ అందరూ, సో ఆ పోస్టర్ ఎలా అనిపించింది బ్రో, ఇట్లా రక్తం ఇట్లా కారుతూ ఇట్లా నరాలు ఇట్లా బయటకు వచ్చి ఆ ట్రైన్ లో ఆ సీన్ ఎలా ఉండు? యాక్చువల్గా నేను ఇంతకు ముందు పోస్టర్ చూడలేదు, కానీ మీరు చెప్పేసరికి నాకు పోస్టర్ కనిపించింది, చాలా బాగుంటుంది అనిపించింది, చాలా డెడ్లీ కాంబినేషన్ అనిపించింది నిజంగా. చెప్పలేం అంటే అవి వరల్డ్ వైడ్ ఉన్నాయి, ఇది కూడా తక్కువేం కాదు, ఆల్మోస్ట్ లైక్ టాపర్స్ మధ్యలో పోటీలాగా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్, దీనికోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది కదా. యా అవును వెయిట్ చేస్తుంది, మనం కూడా వెయిట్ చేస్తున్నాం, ఇంకా వెయిట్ చేద్దాం తప్పదు, మరి ఏం చేస్తాం వెయిట్ చేయాలి.